హాయ్ గైస్, నేను మీ లక్ష్మి. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోయే రెసిపీ పేరు ఏంటంటే స్వీట్ కార్న్ కబాబ్స్. సో అది తయారే విధానం చూద్దాం, పదండి. లెట్స్ గో టు ద ఫస్ట్. ఒక బౌల్ తీసుకుని దాంట్లో చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ కొరియాండో, చాప్డ్ చిల్లీస్ అండ్ స్వీట్ కార్న్ 1 తీసుకోండి. అది కూడా స్వీట్ కార్న్ తీసుకునేటప్పుడు 3 to 4 days నిల్వ ఉండే స్వీట్ కార్న్ తీసుకోండి. సో ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సర్ చేయండి. సో మిక్స్ చేశాక, బ్లెండర్లో మిక్స్ చేశాక దాన్ని బాయిల్ పొటాటో పేస్ట్లో ఈ మిక్సర్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిక్సర్ని మనం యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుందాం. సో ఇంట్లో ఉంటే ఓకే, లేదా బయట అవైలబుల్గా ఉంటాయి మన మార్కెట్లో. సో మార్కెట్ నుంచి తెచ్చుకోండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేస్తున్నామంటే మైదా, కార్న్ఫ్లోర్ వేద్దాం. కార్న్ఫ్లోర్ మనం తీసుకున్న మిక్సర్ దాన్ని బట్టే ఉంటుంది. సో కార్న్ఫ్లోర్ని ఎలా తీసుకోవాలి, కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తున్నామంటే మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్కి స్టిక్ అయ్యేటట్టు ఉండటం కోసం, గట్టితనం కోసం మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ మైదా ఉంటే మైదా వేసుకోండి, లేదా వీట్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇన్ కేస్ మైదా అవైలబుల్గా లేకపోతే. సో దాంతోపాటు మనం చిల్లీ పౌడర్, కొరియాండో పౌడర్, జీరా, సాల్ట్ అండ్ గరం మసాలా, చాట్ మసాలా వేసుకోండి. సో ఇలా ఐస్ క్రీమ్ పుల్లలకి స్టిక్ చేసుకుని పెట్టుకో. ఆఫ్టర్ మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఇలా ఉంటుంది. సో స్వీట్ కార్న్ కబాబ్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.